ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు పెడతారు? తమకు పూర్తి స్థాయి అధికారంలో లేనప్పుడు, చాలా పరిమితమైన కాలంకే అధికారం ఉన్నప్పుడు, ప్రతి రూపాయి అసెంబ్లీ అనుమతితో ఖర్చు పెట్టాలి కాబట్టి ఓటాన్ అకౌంట్ పెడతారు. అంటే ఖర్చులకి, రొటీన్ ఖర్చులకి పెట్టే ఖర్చులనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని సాధారణ భాషలో మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారట డిసెంబర్ వరకు ఒక చర్చ నడుస్తా ఉంది. అది నిజమో కాదు నాకు తెలియదు. జగన్ గారు అయితే ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు, బడ్జెట్ పెట్టే స్థాయి ధైర్యం ఉందా అంటూ ఇంకో మాట కూడా అన్నారు. అదేంటంటే బడ్జెట్ ఎందుకు పెట్టట్లేదంటే మీ బండారం బయటపడుతుంది కాబట్టి అంటున్నాడు. ఇదే కీలకమైన విమర్శ, ఇదే కీలకమైన అంశం. ఎందుకంటున్నానంటే దీని చుట్టూనే చంద్రబాబు గారు కూడా శ్వేతపత్రాలు కానీ లేదా ప్రజల బడ్జెట్ పెట్టేటప్పుడు ఎవరు కూడా మేధావులు కానీ ప్రజల అభిప్రాయాలు అడగరు. నా ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి అడిగేటప్పుడు అడుగుతారు. ఈ రాష్ట్రం 5 ఏళ్ల పాటు ఎట్టుంటే బాగుంటుంది, బడ్జెట్ ఎట్ట పెట్టాలో కూడా ప్రజల్ని అడిగే అలవాటు ఉంటుంది. బడ్జెట్ పెట్టేసిన తర్వాత అభిప్రాయాలు అడుగుతారు ఇది బడ్జెట్ అని. ఇది ఒక ఎందుకు ఈ పరిస్థితి వస్తా ఉందంటే కొమ్మినేని గారు, ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఖర్చులు పెట్టేసి సరిపోతుంది. ఇప్పుడు ప్రాధాన్యతలు పెట్టాలంటే ఏమొస్తుంది? మళ్ళీ పాతకతే చెప్పాలి, మనకున్న ఆదాయం 1,99,000 కోట్లు, రొటీన్ ఖర్చులు 1,89,000, ఇంకా 10,10,000 కోట్లు మిగిలింది, ఇంకో 40-50,000 కోట్లు అప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 60,000 కోట్ల రూపాయలకే మీ అభివృద్ధి సంక్షేమ అన్ని లిస్టులో పెట్టాలి. పెట్టకపోతే ఇక్కడ క్రూషియల్ సమస్య వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో ఒక మాట చెప్పాలి, ఏమని చెప్పాలి? తల్లికి వందనానికి 15,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పాలి. చేయకపోయినా ఏమవుతుంది? చెప్పకపోతే ఏమవుతుంది? నువ్వు ఒకే పెట్టెకిస్తావని చెప్పేస్తారు. పెడితే ఏమవుతుంది? 15 కోట్లు లెక్క అవుతుంది. ఇంకా ఈ పేదలకి, ఈ ముసలి వాళ్ళకి కావచ్చు, పిల్లలకు, తర్వాత వృద్ధులకు కావచ్చు, తర్వాత 60 ఏళ్ళకి కావచ్చు, వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు కదా, ఇది ఎన్నికల స్పిరిట్తో పెట్టడం 46,000 కోట్లు అవుతుంది. చూపించాలి బడ్జెట్లో 46 పదాలు 60,000 కోట్లు. ఇంకా అయిపోయింది, ఇంకేంటి, దేని చూపిస్తారు? మనకున్న డబ్బాటికి అయిపోయింది. ఇంకా ఏదైనా చూపించాలంటే 100,000 కోట్లు పెంచి చూపించాలి. పెంచితే యాడ్ నుంచి వస్తాయి ఆదాయం? ఈ సమస్యలు ఇరుక్కుంటారు కాబట్టి బడ్జెట్ పెట్టడానికి ఆపసోపాలు పడుతున్నారు.